హే గైస్, ఈ వీడియోలో మనం క్యానన్ M50 మిర్రర్లెస్ కెమెరాని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఫుల్ రివ్యూ అయితే కాదు, ఫుల్ రివ్యూ నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసి మనకి ఈ బాక్స్లో కంటెంట్స్ ఏమేమి వస్తాయనేది చూద్దాం. హే గైస్, దిస్ రోహిత్ అండ్ యువర్ వాచింగ్ వంకీ నాట్. సో ఈ కెమెరా నేను మిర్రర్లెస్ కెమెరా క్యానన్ M50 బయట కొన్నాను, ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయలేదు. నేను చెన్నైకి వెళ్ళి పర్సనల్గా చెక్ చేసి నేను తెచ్చుకున్నాను. దీంతోపాటు నాకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, కెమెరా బ్యాగ్, అది కూడా చూపిస్తాను. ఇది నాకు ఇచ్చిన కెమెరా బ్యాగ్. నేను విన్నది ఏంటంటే ఆన్లైన్లో వచ్చే బ్యాగ్ అంత బాగాలేదు అని విన్నాను, కానీ నాకు ఈ బ్యాగ్ బాగా అనిపించింది. చాలా క్వాలిటీగా ఉంది లోపలంతా. ఇన్ కేస్ మీరు కెమెరా లోపల పెట్టి కింద పడినా కానీ చాలా స్పాంజ్ టైప్లో ఉంది, చాలా స్మూత్గా మెత్తగా ఉంది. సో ఇక్కడ కెమెరా, ఓన్లీ కెమెరా అండ్ దానికి సంబంధించిన యాక్సెసరీస్ పెట్టుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. సో ఈ కెమెరా నేను 49,500 అయితే కొన్నాను. మీరు ఇంకొంచెం 8,000 ఆర్ సమ్ 5,000 ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే మీకు క్యానన్ M50 Mark II అనేది వస్తుంది. 58,000 ఉంది ప్రస్తుతానికి. నేను కొన్నప్పుడు Mark II ఇంకా రాలేదు ఇండియాలో, కానీ రిలీజ్ అయితే అయింది అక్టోబర్లో. Mark II కి Mark I అంటే ఇది Mark I, Mark II కి Mark I కి డిఫరెన్సెస్ ఓన్లీ సాఫ్ట్వేర్ డిఫరెన్సెస్ ఉంటాయి, హార్డ్వేర్లో అసలు డిఫరెన్సెస్ ఏముండవు. సేమ్ వెయిట్, సేమ్ డైమెన్షన్స్, సేమ్ టెక్నాలజీ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఒక్కటే. సో దీంట్లో ఏంటంటే Digic 8 ప్రాసెసర్ అండ్ మనకి ఇది 16 GB ఫ్రీ మెమరీ కార్డుతో వస్తుంది, శాండ్ డిస్క్ మెమరీ కార్డు. సో ఇక్కడ మీరు గమనిస్తే కిట్ లెన్స్తో కూడా వస్తుంది. కిట్ లెన్స్ వచ్చి 15mm to 45mm. బట్ ఈ కెమెరా APS-C సెన్సార్, ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, APS-C సెన్సార్ అంటే క్రాప్డ్ సెన్సార్, 1/6 క్రాప్ ఉంటుంది. సో మీకు ఫుల్ మీరు యూటిలైజ్ చేసుకోరు. 15mm అంటే 15mm మీరు యూటిలైజ్ చేసుకోలేరు. ఆ 15mm కాస్త 24mm అయిపోద్ది, ఎందుకంటే క్రాప్డ్ సెన్సార్ కాబట్టి. సో 24.1 MP CMOS సెన్సారు అండ్ ఇది డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, అది మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4K అని ఉంది కదా, 4K మనం వీడియో రికార్డ్ చేయొచ్చు 30 FPS, అక్కడ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది 4K వర్క్ అవ్వదు, బట్ 1080p మాత్రం వర్క్ అవుద్ది. నేను ఇంకా ఫుల్ రివ్యూ తర్వాత చెప్తానంటే శాంపిల్స్ అవన్నీ తీసి. అండ్ LCD స్క్రీన్ ఉంటుంది, ఇది ఆర్టికులేటింగ్ స్క్రీన్ అండ్ వైఫై, NFC, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి అండ్ దీనికి 143 ఆటో ఫోకస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఓపెన్ చేయగానే సో కొన్ని పేపర్ వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఈ పేపర్ వర్క్స్, ఇది మాన్యువల్, యూజర్ మాన్యువల్. సో ఈ యూజర్ మాన్యువల్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కెమెరా గురించి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే, ఇప్పటి వరకు కెమెరాని టచ్ చేయకపోతే, మీరు కెమెరా నేర్చుకోవాలంటే ఆ యూజర్ మాన్యువల్ చదివితే చాలు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే సో ఫస్ట్ ఇది పెద్ద బాక్స్ కెమెరా, దీన్ని తర్వాత చూద్దాం, దీన్ని పక్కన పెడుతున్నాను. అండ్ కెమెరాతో పాటు మనకి ఇక్కడ ఒక ఛార్జర్ ఉంది. సో ఇది ఛార్జింగ్ అడాప్టరు. సో దీంట్లో బ్యాటరీ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవాలి. సో బ్యాటరీ అనేది ఇది మనకి. సో బ్యాటరీ వచ్చి 875mAh క్యానన్ బ్యాటరీ. సమ్ 200 షార్ట్స్ కెమెరా ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ 875mAh LPE12 బ్యాటరీ. ఈ బ్యాటరీని ఇలా పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జర్ కూడా ఇచ్చినారు, కేబుల్, ఇది ఛార్జింగ్ కేబుల్, ఈ ఛార్జింగ్ కేబుల్ యూజ్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ యాప్ ఇచ్చారు, సో ఈ నెక్స్ట్ యాప్ కూడా బాగుంది. అండ్ మెమరీ కార్డు, ఫ్రీ మెమరీ కార్డు ఇచ్చారు కదా 16 GB, ఇది 16 GB మెమరీ కార్డు. శాండ్ డిస్క్ మెమరీ కార్డు ఇచ్చారు అండ్ ఇది చాలా రైటింగ్ స్పీడ్ కూడా 48 MPS, మంచి మెమరీ కార్డు ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెన్స్. సో లెన్స్ లేకుండా మనం కెమెరా బాడీ ఉండి మనం ఏం చేసుకోలేం. సో ఇప్పుడు లెన్స్ని చూద్దాం. ఇది లెన్స్, కిట్ లెన్స్. యాజ్ ఐ సెడ్, అంత గ్రేట్ లెన్స్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నార్మల్ టాకింగ్ హెడ్ వీడియోస్ చేసుకోవడానికి, నార్మల్ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి మనం ఈ లెన్స్ యూజ్ చేసుకోవచ్చు. జూమ్ లెన్స్ అయితే కాదు, 15mm to 45mm లెన్స్, ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే దీనికి ఒక లాగ్ కూడా ఉంది. అపర్చర్ వాల్యూస్ గమనిస్తే F3.5 to 6.3 వరకు ఉంది అండ్ మీకు అంత బొకే ఎఫెక్ట్ కూడా అంత బాగా రాదు. ఇంకా కొంచెం F2.5, F2.4, F1.4 అవి అయితే బాగుంటుంది. బట్ బిగినర్స్కి అయితే స్టార్ట్ చేయడానికి ఇది చాలా బెస్ట్. అండ్ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి కానీ, ఆర్ ఫుడ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి కానీ, వ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ ఇది ఈ కెమెరా పర్ఫెక్ట్ కెమెరా అని చెప్తాను నేను. ఇది ఇలా ముందరు కానీ మనం కెమెరాని ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లెన్స్. అండ్ ఇప్పుడు మన కెమెరా బాడీని చూద్దాం, కెమెరా బాడీ ఎలా ఉంది ఏంది అనేది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది ఇది, నాకైతే చాలా నచ్చింది పట్టుకోవడానికి కానీ. అంతా రబ్బర్ ఫినిష్ ఉంది. ఇక్కడ స్క్రీన్ చూసారు కదా, LCD స్క్రీన్, ఇది ఆర్టికులేటింగ్ స్క్రీన్. సో మనం ఎలా అయినా తిప్పుకోవచ్చు, మనం వ్లాగింగ్ చేస్తుంటే ఇలా పెట్టి
మనం లాగింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు నచ్చింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూద్దాం. లెన్స్ రిలీజ్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే మనకి లెన్స్ తీసుకోవచ్చు లెన్స్ పెట్టిన తర్వాత. అండ్ మనకు ఒక ఎల్ఈడి ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు హోల్స్ చూస్తున్నారు కదా, ఈ మైక్రోఫోన్ హోల్స్ అంటే మనం ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు ఇంటర్నల్ మైక్రోఫోన్ హోల్స్. అండ్ ఇక్కడ సైడ్ కానీ చూస్తే మైక్, మనం చాలా కెమెరాస్లో మనం మైక్ మనకి ఇన్పుట్ మైక్ ఉండదు. వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఇన్పుట్ మైక్ చాలా బెస్ట్. అండ్ నాట్ ఓన్లీ వ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి కూడా ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి మనకి ఒక ఇన్పుట్ మైక్ ఆప్షన్ ఇచ్చారు. ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ వచ్చి మనకి మైక్రో యూఎస్బి పోర్ట్, ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేదానికంటే ఫొటోస్ని వాటిని వీడియోస్ని కంప్యూటర్లోకి కాపీ చేసుకునేదానికి ఈ మైక్రో యూఎస్బి పోర్ట్ యూస్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్ట్రీమింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. అండ్ హెచ్డిఎంఐ, మైక్రో హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఉంది. దీని నుంచి హెచ్డిఎంఐ అవుట్పుట్ని మనం మానిటర్కి, ఎక్స్టర్నల్ మానిటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన టాప్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్ ఉంది, హాట్ షూ ఉంది. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్స్ కానీ ఎక్స్టర్నల్ ఫ్లాషెస్ కానీ ఎక్స్టర్నల్ ఫ్లాష్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ దీనికి ఫ్లాష్ కూడా ఉంది. సో మీరు చూస్తే ఇలాగా ఓపెన్ టాప్ లాగా. సో మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. మల్టీ ఫంక్షన్ బటను, షట్టర్ బటను, అండ్ ఈ వీల్ మనం అడ్జస్ట్ చేసుకునేదానికి వీల్, అండ్ షట్టర్ ఇలాంటివి అడ్జస్ట్ చేసుకోవడానికి వీల్ ఉంది. అండ్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ బటన్ ఉంది. అండ్ మోడ్ డైల్ ఉంది, సూపర్ చైర్, ప్రయారిటీ మోడ్, వీడియో రికార్డింగ్ మోడ్, మాన్యువల్ మోడ్. సో ఇలాంటివి సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇవి ఆటో ఫోకస్కి సంబంధించినవి. ఆటో ఫోకస్ను లాక్ చేయడానికి బటను, అండ్ ఆటో ఫోకస్ పాయింట్స్ సెలెక్ట్ చేయడానికి బటను, అండ్ ఇన్ఫో బటను, ఇక్కడ నావిగేషన్ కీస్ ఉన్నాయి ఆటో ఫోకస్కి, అండ్ ఫ్లాష్కి సంబంధించి డిలీట్ అండ్ ప్లేబ్యాక్ బటన్ ఉంది, మెన్యూ బటన్ ఉంది. సో ఇవన్నీ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఈవోఎస్ M50 అని బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్తో వస్తుంది ఇది. అండ్ కెమెరా డౌన్ సైడ్ చూస్తే మనకి ట్రైపాడ్ పెట్టుకునేదానికి మౌంట్ కూడా ఉంది. మనం ట్రైపాడ్ మీద కెమెరాని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం లెన్స్, బ్యాటరీ అవన్నీ కనెక్ట్ చేసేసి మనం ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో కెమెరా లెన్స్ ఓపెన్ చేస్తున్నాను. సో కెమెరా లెన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకి వైట్ మార్క్ ఉంది కదా, ఈ వైట్ మార్క్ ప్లస్ ఇక్కడ ఇంకొక వైట్ మార్క్ ఉంటుంది, ఈ వైట్ మార్క్ రెండు మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అయితే మనకి లాక్ అవుద్ది, లాక్ ఒక సౌండ్ వస్తుంది. సో కెమెరా మనం లెన్స్ ఫిక్స్ చేసేసాం. సో అండ్ ఇప్పుడు బ్యాటరీ ఇన్సర్ట్ చేద్దాం, బ్యాటరీ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. మెమరీ కార్డు పెట్టాను. అండ్ బ్యాటరీ మీరు ఛార్జ్ చేసేటప్పుడు ఒక 3 అవర్స్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఛార్జ్ చేశాను. సో అలా చేసేస్తే మనకి బ్యాటరీ ఇన్సర్ట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఒక ఇండికేషన్ వచ్చింది కదా, మనం పెట్టంగానే ఆన్ చేయకపోయినా ఇక్కడ ఒక ఇండికేషన్ వస్తుంది గ్రీన్ కలర్, అంటే బ్యాటరీ కరెక్ట్గా సెట్ అయినట్టు. సో దీన్ని ఆన్ చేసి మనం ఎలా ఉంది చెక్ చేద్దాం, లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంది అని. ఆన్ చేయడానికి జస్ట్ ఇలా పైకి ఇలా ఆన్ చేస్తే చాలు, మీకు ఇలా ఒకటి వస్తుంది. ఇక్కడ పుష్ అండ్ హోల్డ్ ది లెన్స్ స్విచ్ అని ఉంది కదా, ఈ లెన్స్ స్విచ్ని పైకి ఇలా అని 15కి ఇలా తీసుకురండి, అప్పుడు మీకు అది ఉండదు. అండ్ లెన్స్ క్యాప్ తీసేయండి. సో ఇప్పుడు నాకు కెమెరా అయితే ఆన్ అయిపోయింది. మీరు నార్మల్గా నేను ఆల్రెడీ టైం సెట్ చేశాను, మీకు ఫస్ట్ టైం సెట్ చేయమని అడగద్ది. టైం సెట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మెన్యూ చూసారు కదా, మెన్యూ ఇది వచ్చి గైడెడ్ వ్యూ. నేను వచ్చి నాకు గైడెడ్ వ్యూ ఇష్టం ఉండదు, నేను స్టాండర్డ్ వ్యూకి మార్చుకుంటాను. సో ఈ సైడ్ మనకి బటన్స్ ఉన్నాయి కదా, వీటిని నావిగేషన్కి మనం యూస్ చేసుకోవచ్చు. నేను స్టాండర్డ్కి పెట్టుకుంటాను. సో బిగినర్స్కి గైడ్ బాగుంటుంది. సో ఇక్కడ మనం ఈ మోడ్ డైల్స్ యూస్ చేసి మాన్యువల్ మోడ్, అపర్చర్, ప్రయారిటీ మోడ్ మనం చేంజ్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అవుతున్నాయి చూడండి, అపర్చర్, ప్రయారిటీ మోడ్. సో ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫోటో తీసేటప్పుడు మనకు కనిపించడానికి ఇలా నీట్గా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను ఫస్ట్ టైం ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు మీకు ఇక్కడ ఆటో ఫోకస్ పాయింట్స్ కనిపిస్తాయి. సో ఇలాగా మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్ మనం టచ్ కూడా చేయొచ్చు, మనకి ఎక్కడ ఆటో ఫోకస్ ఫోకస్ ఎక్కడ కావాలో అక్కడ టచ్ చేసుకోవచ్చు. సో అలాగా సౌండ్స్ అయితే వస్తాయి మనకి. అండ్ మనం ఇలా ఫ్రంట్ క్యామ్ తీసేటప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో వైఫై కూడా ఉంది దీంట్లో. మీరు ఇక్కడ వైఫై బటన్ క్లిక్ చేస్తే మనకు వైఫై ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను, వైఫైతో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ లైవ్ స్ట్రీమ్స్ ఎలా చేసుకోవాలి. సో ఫుల్ రివ్యూలో మల్టిపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకైతే బాగా నచ్చింది కెమెరా, దీంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఇలా మనం జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇలా చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికి. సో ఈ శాంపిల్ ఫోటోస్ అన్నీ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కమెంట్లో పెట్టండి, నేను ఫుల్ రివ్యూలో అన్నీ కవర్ చేస్తాను. శాంపుల్ షాట్స్, లో లైట్లో, డే టైము, నైట్ టైము ఎలా వస్తున్నాయి వీడియోస్, ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, సేమ్ ఇదే కెమెరా యూజ్ చేస్తాను. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. ప్రస్తుతానికైతే ఇది క్యానన్ M50 Mark 1. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. So thank you very much for watching this video. Hope you like this video, and I'll see you in the next one.